చేతి వేళ్ల కదలికలో సంపూర్ణమైన లయతత్వాన్ని కరతలామలకం చేసుకుని నాలుగు దశాబ్దాలకు పూర్వం విరిసిన ఒక లయ కుసుమం శ్రీమతి దండమూడి సుమతి. కేవలం ఆంధ్రదేశానికి కాదు, భారతదేశానికి చెందిన అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత విద్వాంసులందరికీ శ్రీమతి సుమతి మృదంగ సహకారాన్ని అందించారు. మృదంగ ధ్వానాన్ని మార్దవంగాను మధురంగానూ పలికించగల అద్భుతమైన కళాకారిణి శ్రీమతి సుమతి. అపూర్వమైన కళాకారుల జంటలో రెండవ వ్యక్తి శ్రీ దండమూడి రామ్మోహన్ రావు. అభంగ తరంగమై సాగే మృదంగ ధ్వానానికి ఆయన ఒక ప్రతీక. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, సువిచాల ప్రపంచవ్యాప్తంగా వారి మృదంగ ధ్వనులు ప్రతిధ్వనించాయి. సంగీత ప్రపంచంలో అగ్రశ్రేణి కళాకారుడైన ద్వారం వెంకటస్వామి నాయుడు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు, అరిపిరాల వంటి అనేక మంది సంగీతమూర్తుల కచేరీలలో శ్రీ దండమూడి మృదంగ సహకారాన్ని అందించారు. దంపతులైన ఈ మృదంగ విద్వాంసులిద్దరూ కలిసి చేసిన కచేరీలు ఆంధ్రదేశ అభిమానులకు చిరకాలం మధుర స్మృతులుగా గుర్తుంటాయి. వయస్సులోనూ పాండిత్యంలోనూ వృద్ధమూర్తులు, జ్ఞానవృద్ధులు అయిన గురువులందరి ఆశీస్సులతో దండమూడి వారి మృదంగ ధ్వనులు అనంతకాలం మారుమోగుతూనే ఉంటాయి. దంపతులైన ఇద్దరు మృదంగ విద్వాంసుల అపురూపమైన కలయిక లయాన్విత ప్రపంచంలో ఎన్నో యశశ్చంద్రికలను ప్రకాశిస్తుంది. సరిగమపదని సుస్వరంగి సరిగమపదని సుస్వర సంగీతమే నిజాని నిజాని పరి
నీ అనుబంధము అనుపల్లవిగా. నీ మృదు పల్లవ వచో విలాసము పల్లవిగా, నీ అనుబంధము అనుపల్లవిగా, నీ చరణములే చరణముగా, నీ చరణములే చరణముగా, నీ ఆకృతియే మాకృతిగా, నీ ఆకృతియే మా ఆకృతిగా, నీ ఆకృతియే మాకృతిగా, నీ ఆనతితో.
కచేరీలో మృదంగం లేకుండా ఏ కచేరీ రక్తి కట్టదు. మృదంగం పురుష వాయిద్యం అన్న అపోహను తొలగించి అద్భుతంగా మృదంగం వాయిద్యాన్ని నేర్చుకున్న మృదంగ మహారాణి శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారి అనుభవాలను ఈరోజు ద్వితీయ విషయం కార్యక్రమంలో తెలుసుకుందాం. సుమతి గారు, మృదంగ నాదాన్ని ఎలా ఉంటుందో చూపెడతారా? మృదంగ నాదాన్ని అంటే మొట్టమొదటిగా బీజాక్షరాలని ఉంటాయి. అవి ప, ది, నం. ఈ తాద్ధి తోం నం లోంచే అనేకమైనటువంటి పుష్కలంగా ఎంతో మంది మహామహా విద్వాంసులు అనర్గళంగా వాయించి చూపించారు. నాట్యం నేర్చుకోవడానికి కళ కారణం ఏంటి? ఏది ఎక్కువ ఇష్టం మీకు? కళలు ఏదైనా ఇష్టమే కానండి, మృదంగం నేర్చుకోక ముందే నేను నాట్యాన్ని ప్రారంభించడం జరిగింది. కానైతే నాట్యానికి చాలా ఒక విధంగా పెట్టుబడి పెట్టాలి అని చెప్పాలి. నగలని, డ్రస్సులని, ఆర్టిస్టాన్ని పోషించటం అని ఇవన్నీ కూడా చాలా వ్యయంతో కూడిన వ్యవహారం. ఆనాటి కాలానికి మాకంత, ఇప్పటికైనా సరే సరస్వతి కటాక్షం కానీ లక్ష్మీ కటాక్షం తక్కువే. అందువల్ల ఇంతమంది సంతానంలో మా నాన్నగారు, అమ్మ నీకు డాన్స్ వద్దు, మృదంగం నేర్చుకో, మంచి లయ కూడా ఉంది కనుక మృదంగం నేర్చుకో అని చెప్పి మృదంగంలో ఇది చేశారు. ఏది ఇష్టము అంటే కనుక నాకు మృదంగమే ఇష్టం. గం గణపతే నమోస్తుతే శివ శంకరి పుత్రే గం గణపతే నమోస్తుతే శివ శంకరి పుత్రే గం గణపతే నమోస్తుతే
తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సగర్వ సమర్పణ నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన నాదనీరాజనం కార్యక్రమంలో శ్రీమతి దండమూడి సుమతి రామమోహన్ రావు గారి మృదంగ వాయిద్యాన్ని మనమిప్పుడు ఆలకించబోతున్నాం. వీరు ఏఐఆర్ టాప్ గ్రేడ్ మృదంగం ఆర్టిస్ట్ గా ఉన్నారు. వీరు తన తండ్రి గారైన నిడిమోలు రాఘవయ్య గారి వద్ద శిక్షణను అభ్యసించారు. National Program of Music. Today we are presenting before you the Tala Vadya Kacheri by Sri Dandamudi Ramamohan Rao and Srimati Dandamudi Sumati Ramamohan Rao. He started giving his concerts at an early age of 6 and he has accompanied many leading Carnatic musicians of South India. He was the Asthara Vidwan for the Tirumala Tirupati Devasthanam in the year 1977. Sri Dandamudi Ramamohan Rao was born on 18th March in the year 1933. And acquired training from renowned Vidwans like Sri Kondapurthi Ranganayakulu, Sri Potluri Veera Raghavaya Chowdhury, Sri Palani Subramanyam Pillai, to name a few. He received titles like Vadya Ratna, Nada Bhagiratha, Kala Praveena, Mrudanga Shabda Brahma. He was conferred the Mrudanga Kala Siromani by the Percussive Arts Academy, Bangalore, Sangeeta Vidya Nidhi in the year 2002 by the Andhra Music Academy, the Sangeeta Natak Academy Award in the year 1995 from the Honorable President of India. He has been associated with the All India Radio for the past 5 decades. Sri Ramamohan Rao toured France, West Germany, Italy, Norway, Denmark, Switzerland and other European countries. He took up a teaching assignment in France for the University of Paris, which won appreciations for him. Srimati Dandamudi Sumati Ramamohan Rao belongs to a traditional family of musicians. She has learned the Mrudangam lessons from her father, Vidwan Sri Nidumolu Raghavaya.
She is an A-grade artist in Mridangam in the All India Radio. Sri Dandamudi Ramohan Rao is a top-graded artist of the All India Radio. Perhaps the Dandamudi couple is the only couple playing percussion instruments in the whole of India. They are accompanied on the Sruti by Sri Chandrasekhar and baby Sri Laya, and on the Talam by Sri Vijay Kumar. He is now presenting the Laya Vinyasa in the Sankirna Chapu Talam. Thank you.
there.
మహామహులు మహానుభావులందరికీ ప్రజాసేవ అవకాశం ఉంటుంది భావిస్తున్నాను. మాకు సంగీతంలో దొరుకుతున్న ఇటువంటి సేవ పాటలు గురించి సెలవు. Thank you.
ಸಾಬರಮತಿ ನಾಗೇಶ್ವರ ಸಂಗೀತ ನೃತ್ಯ ಕಲಾಶಾಲೆ ಉದ್ಯೋಗ